హాయ్, శృతి మించి పాకాన పడినట్లని నేను ఎందుకు అన్నానంటే, పరువు హత్యలు అంతకంతకు ఎక్కువ అవుతున్నాయి కానీ తగ్గడం లేదు. అడవిలో మృగాలు ఆకలి కోసం క్రూరంగా జింకలను, అడవి పందులను మొదలైన వాటిని వేటాడి వేటాడి చంపి పీక్కొని ఘోరంగా తింటాయి. ఈ మృగాలు, మానవ జన్మెత్తిన మృగాలు నాగరాజుని అంతకన్నా ఘోరంగా హింసించి హింసించి చంపారు. ఇంత భయంకరమైన మరణకాండ ఎక్కడ ఎవరు చూసుండరేమో. నిప్పుని చేత్తో ముట్టుకుంటే కాలుతుందని తెలియబట్టే మనం అందరం జాగ్రత్తగా ఉంటాం. నాగరాజుని అమానుషంగా చిత్రహింసలు చేసి చంపిన ఇలాంటి దుర్మార్గులను ఏం చేసినా పాపం లేదు. కన్నబిడ్డకి కాలులో ముళ్ళు గుచ్చుకుంటే తన గుండెలో ముళ్ళు గుచ్చుకున్నట్లు ఆ తల్లి మనసు గిలగిల్లాడుతుంది. అటువంటిది తన కొడుకుని అంత హింసించి హింసించి చంపిన తీరు చూసి ఆ తల్లి మనసు ఎంత బాధపడుతుందో, ఎంత నరకం అనిపిస్తుందో ఆ తల్లికి మాత్రమే తెలుసు. ప్రభుత్వం, కలెక్టర్ గారు, మహిళా సంఘాలు, ఇంకా ఎంతోమంది వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాదార్చిన, భరోసా ఇచ్చిన, డబ్బులు ఇచ్చిన ఆ తల్లి మనసు ఆ బాధ నుంచి విముక్తి పొందలేదు. ఏదో ఫార్మాలిటీగా వెళ్ళడమే కానీ ఈ బాధ ఎవరూ తీర్చలేనిది. దీనికి ఒక్కటే నేను పరిష్కారం అనుకుంటున్నాను. ఆ రోజుల్లో పసిబిడ్డలను తీసుకువెళ్ళి పాడు చేయడం, అమ్మాయిల్ని చాలా ఘోరంగా రేప్ చేయడం, ఇవన్నీ చూసి నిర్భయ చట్టం వచ్చింది, దిశ చట్టం వచ్చింది, ఫాక్స్ ట్రాక్ వచ్చింది. తర్వాత డైలు యాప్ కూడా ప్రవేశపెట్టారు. లేడీస్ ఇలా ఫోన్ చేయగానే అలాగా పోలీసు వాళ్ళు అలర్ట్ అయినట్లు. ఇవన్నీ వచ్చాక ఆడవాళ్ళల్లో కొంతవరకు ధైర్యం, గవర్నమెంట్ ఉంది, ప్రభుత్వం ఉందన్న భరోసా వచ్చాయి. జరుగుతూనే ఉన్న అక్కడక్కడ కొన్ని కేసులు రేషియో మాత్రం చాలా మటుకు తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే ఒక్కసారి ఫోన్ చేస్తే పోలీసులు వస్తారన్న భయం ఆ దుర్మార్గుల్లో ఉంది. అయితే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇటువంటి కఠినమైన చట్టమే ఈ పరువు హత్యలకి, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళని ఘోరంగా వెంటాడి వెంటాడి చంపడం ఇలాంటివన్నీ చాలా చాలా జరుగుతున్నాయి. రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి, క్రూరంగా మారుతున్నాయే తప్ప ఎక్కడా తగ్గడం లేదు. నేను అనుకోవడం ఈ పరువు హత్యలకి, ఈ ఘోరంగా ఈ నరుక్కొని వెంటాడుతున్న హత్యలు తగ్గాలంటే ప్రభుత్వం స్త్రీల పట్ల ఎంత కఠినమైన చట్టాలు తీసుకొచ్చారో ఈ పరువు హత్యలకు కూడా అంతే కఠినమైన చట్టం తీసుకురావాలి. ఆ కఠినమైన చట్టం ఎలా ఉండాలంటే, మొన్న రమ్యకి రమ్యాన్ని చంపినప్పుడు ఇమ్మీడియట్గా 8 నెలల్లో ఆ దుర్మార్గుడికి ఉరిశిక్ష పడింది. అలాంటి చట్టం రావాలి. అంత వేగంగా ఈ దుర్మార్గులకి ఉరిశిక్ష పడాలి. అంతేకాదు, వాళ్ళు ఎలాగైతే వేటాడి వేటాడి ఏ మనిషిని చంపుతారో అటువంటిదే తీసుకురావాలి. ఎన్నో దేశాల్లో కూడా ఉన్నాయని విన్నాను. కొన్ని దేశాల్లో అయితే రాళ్లతో కొట్టి చంపుతారంట, ఎందుకంటే వాళ్ళు చేసిన పని అంత దుర్మార్గం కాబట్టి. అటువంటి చట్టాలు వస్తే తప్ప ఇప్పటికీ ఇలాంటి పరువు హత్యలు ఆగవని నేను గట్టిగా నమ్ముతున్నాను. అందుకని కఠినమైన కొత్త చట్టం తీసుకురావాలంటే ప్రభుత్వం వెంటనే స్పందించి కఠినమైన చట్టం త్వరగా తీసుకురావాలి. అలాంటి చట్టం వస్తేనే నాగరాజు తల్లి లాంటి వాళ్ళు, ఎందరో తల్లులు తమ కడుపు తీపి పోగొట్టుకొని, తమ బిడ్డలను పోగొట్టుకొని జీవోత్సవంలా బ్రతుకుతున్నారు. వాళ్ళందరూ హాయిగా ఉండాలంటే ఉన్నదేదో తిని పడుకున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళ బిడ్డల్ని చూసుకునే వాళ్ళు ఎంతో ఉన్నట్టు, ఐశ్వర్యం ఉన్నట్టు చక్కగా సంతోషంగా బతుకుతారు. ఆ బ్రతుకుల్లో ఇలాంటి మృగాలు ప్రవేశించి ఇలా చంపుకొని వెళ్ళిపోతుంటే వాళ్ళు ఎందుకు ఇంకా బ్రతుకున్నట్లు. అందుకనే ప్రభుత్వం తమ విలువైన సమయాన్ని వీటి ఈ చట్టం తీసుకురావడానికి ఉపయోగించి త్వరలోనే కఠినమైన చట్టం తీసుకువస్తేనే ఈ పరువు హత్యలు ఆగుతాయేమో అని నాకు అనిపిస్తుంది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాలు తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి. ఉంటాను, బై.